పెరిగిన కరువు భత్యం వెంటనే అమలు చేయాలంటూ నిర్మల్ జిల్లా ముద్దల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ స్టేట్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హంగీర్ చిన్నన్న, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు జి రాజలింగం, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్ రవి తదితరులు పాల్గొన్నారు. పెరిగిన కరువు భత్యాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజమాన్యానికి. మొన్న ఏప్రిల్ నెలలో ఏదైతే కరువు భత్యం పెరిగిందో 2.60 రూపాయలు దాన్ని కలుపుకొని 176 రూపాయలు ఆ మొత్తం 1000 బీడీలకు కలుపుకొని 176 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఏఐఎఫ్టీయూ స్టేట్ కమిటీ తరఫున, అట్లాగే తెలంగాణ ప్రగతి బీడి వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యానికి. ఎందుకంటే ఇవాళ కార్మికులు కష్టపడి చేస్తున్నటువంటి బీడీలు ఆ బీడీలతో వాళ్ళ కష్టపడటానికి శ్రమకు తగ్గట్టుగా ఈ వీడియో ఏపైతే పెరిగిందో ఆ పెరిగిన వీడియోని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే యాజమాన్యానికి ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తాము, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఖచ్చితంగా మళ్ళా మరోవైపు కూలీ రేట్లకు కూడా పెంపుదలకై మేము ఉద్యమిస్తామని చెప్పేసి మేము ఏఐఎఫ్టీయూ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుల గారికి సుధాకర్ అన్న, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బీడి వర్కర్స్ యూనియన్ రవీణ గారికి, అదేవిధంగా కార్మిక ఏఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు రాజలింగం గారికి, ఏదైతే బీడి కార్మికుల కరువు భత్యం పెరిగినప్పటికీ అది అమలు చేయకపోవడం సిగ్గుసేటు, కార్మికులని దోచుకునడమే జరుగుతుంది. ఏదైతే మనము 26 రోజులు పని కల్పించకుండా 11 రోజులు 12 రోజులు 15 రోజులు పని కల్పిస్తున్నారు. దీన్ని కూడా మేము ఏఎఫ్టీ నుంచి, తెలంగాణ నవశక్తి బీడి వర్కర్స్ నుంచి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రేపు ఒకవేళ మీరు అమలు చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా మిమ్మల్ని యజమానుల్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద పైన కూడా ఆర్టీసీ కార్మికుల వాళ్ళని కూడా వెంటనే అమలు చేయాలనేది కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళని మద్దతు పలుకుతూ మేము ఏఎఫ్టీ తరపు నుంచి రాష్ట్ర నాయకులు అంగీకరి చిన్న మాట్లాడుతున్నారు.